నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోందని కలెక్టర్ దాసరి హరిచంద్రన్ తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం పోలింగ్ నిర్వహణను పరిశీలించారు. నల్గొండ పార్లమెంట్లో మరోసారి భారీగా పోలింగ్ శాతం నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్న కలెక్టర్ హరిచందన్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు మన నల్గొండ జిల్లా ప్రజలు రెండు పార్లమెంట్ నియోజకవర్గంలో, ఇటు మనతో పాటు నల్గొండ జిల్లా ఎన్నికల అధికారి, అదేవిధంగా నల్గొండ పార్లమెంట్ ఆర్వో కలెక్టర్ హరిచందన దాసరి ఉన్నారు. మేడం చెప్పండి, ఈ పోలింగ్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా కొనసాగుతుంది పోలింగ్? ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఇది ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ క్రియేట్ చేయడం జరిగిందండి. ఇలాంటివి 30+ పోలింగ్ స్టేషన్స్ మొత్తం కాన్స్టిట్యూన్సీలో క్రియేట్ చేశాము. ఇది ఒక ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్ లాగా క్రియేట్ చేసి మన తెలుగు కల్చర్ని, అదేవిధంగా మనము సమ్మర్లో ఎలాగ కూల్గా ఉంచుకుంటున్నాము అనేది ఎకో ఫ్రెండ్లీ విధంగా తయారు చేసి చూపించడం జరిగింది. సో ఇది యూత్ని అట్రాక్ట్ చేయడానికి ఫోటో బూత్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ ఓటర్స్, వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఇనఫ్ షేడ్, ఇనఫ్ వెయిటింగ్ ఫెసిలిటీ, అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లో కూడా డ్రింకింగ్ వాటర్ అండ్ కూలర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. వారందరూ వచ్చి మంచిగా వారి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. మేడం, ఉదయం కొన్ని చోట్ల ఈవీఎం మొరాయింపులు అనేది వచ్చిన పరిస్థితి ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రిక్టివేట్ అయ్యాయా, జరుగుతున్నాయి? నాట్ మోర్ దెన్ 5 అండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లోవెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఈవీఎం రీప్లేస్మెంట్. అన్ని చోట్ల కూడా మన ఎక్సర్సైజ్ వాటిని ఈవీఎం చెకింగ్ టైంలో కరెక్ట్గా చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ లేవు మన జిల్లాలో. సో ఎక్కడ కూడా ఈవీఎం అంతరాయం లేదు. వాటిని ఇమీడియట్గా రీప్లేస్ చేయడం జరుగుతుంది. మనకి సఫిషియంట్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. సో ఈవెన్ పోలింగ్ మధ్యలో ఏదన్నా రీప్లేస్మెంట్ వచ్చినా కానీ వీల్ బీ ఏబుల్ టు హ్యాండిల్. సో ఎక్కడ కూడా పోలింగ్ ఆగకుండా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. పోలింగ్ సందర్భంగా చాలా చోట్ల ఈ డబ్బు కూడా, నగదు కూడా భారీ ఎత్తున సీజ్ చేశారు. ఇప్పటివరకు ఎంత సీజ్ చేశారు? అదేవిధంగా ఎలాంటి కట్టడికి, ప్రలోభాల కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మనది బార్డర్ డిస్ట్రిక్ట్ అవ్వడం వల్ల మనకి హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ సీజర్స్ జరిగినాయి. సో 20.5 crores వరకు మనము జిల్లాలో సీజర్స్ చేయడం జరిగింది. మన పోలింగ్ ముగిసే దాకా కూడా వాళ్ళు కంటిన్యూస్గా ఫీల్డ్లో ఉండి వాటిని మానిటర్ చేస్తారు. జిల్లా ఎన్నికల అధికారిగా ఓటర్లకు ఏం చెప్తారు? అదేవిధంగా నల్గొండ పార్లమెంట్లో మహిళల శాతం ఎక్కువగా ఉంది ఓటింగ్ సంబంధించి, వాళ్ళకి ఏం చెప్తారు? మహిళలు ఎప్పుడూ హై ఓటర్ పర్సంటేజ్లో ఉన్నారు నల్గొండలో. అందరూ ఇక్కడ ఎంతజాస్టిక్గా ఓటు వేస్తారు. మన గ్రూప్స్ కూడా, ఉమెన్ గ్రూప్స్ అన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి నల్గొండలో. సో అందరూ వచ్చి ఓటు వేస్తారని వీఆర్ హోపింగ్. అండ్ ఆల్సో వారికి చైతన్యం ఎక్కువ. సో అందరూ కూడా వచ్చి వారు రెస్పాన్సిబిలిటీని నిర్వర్తిస్తారని, ఓటు హక్కును వినియోగించుకుంటారని కోరుకుంటారు. సో ఇది పరిస్థితి మొత్తానికి మాత్రం జిల్లా వ్యాప్తం కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మొత్తం కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించినప్పుడు కూడా వాటిని టెక్నికల్ సిబ్బంది రెక్టిఫై చేయడంతో తిరిగి అక్కడ పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి కూడా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తం కూడా కనిపిస్తూ ఉంది. ఇటు నల్గొండ పార్లమెంటు పరిధిలో ఇటు 22 మంది అభ్యర్థులు పరిధిలో ఉన్నారు. అదేవిధంగా భువనగిరి పార్లమెంటు పరిధిలో 39 మంది అభ్యర్థులు పరిధిలో ఉన్నారు. వాళ్ళకి సంబంధించి మొత్తం కూడా ఎక్కడికక్కడ ఎటువంటి సమస్య తలెత్తకుండా సజావుగా ఎన్నికల ప్రక్రియ కొనసాగేలా అధికారులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకటతో చంద్రశేఖర్, 10 TV నల్గొండ. చెప్పిందో లేదో ఓవరాల్గా మనం చూస్తున్నాం, తెలంగాణలో 17 పార్లమెంటు సెగ్మెంట్స్ కూడా పోలింగ్ అనేది ప్రారంభమైంది. ఇప్పటివరకు కూడా
ఆ పోలింగ్ సరళిని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 8% వరకు కూడా పోలింగ్ అయినట్టుగా చెప్తూ ఉన్నారు. మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఏపీలో కూడా ఉదయం నుంచే ఓటర్లు బార్లు తీరారు. ఇప్పటి వరకు 9% పోలింగ్ అనేది నమోదైంది. ఇక మరో 2 గంటల తర్వాత పోలింగ్ పర్సంటేజ్ ని కూడా ఎన్నికల అధికారులు రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.